విజయవాడలోని స్నేహ కార్యాలయంలో పార్స్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్స్ నేషనల్ ప్రెసిడెంట్ జేబి రాజు గారు, పార్స్ నేషనల్ కన్వీనర్ డాక్టర్ కటికల శివభాగ్యరావు గారు, పార్స్ ఏపీ స్టేట్ ఇన్చార్జ్ గూడూరు సీత మహాలక్ష్మి గారు, పార్స్ ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ నమ్మి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేషనల్ కన్వీనర్ కటికల శివభాగ్యరావు గారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉపయోగం లేని రిజర్వేషన్లు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలో సంఘాల నాయకులుగా ఎదిగిన వారిని పదవులు ఆశ చూపి మనలో ఉన్న రాజకీయ చైతన్యాన్ని నిర్వీర్యం చేసి రాజ్యాధికారం రాకుండా చేసి మనలను మనుషులుగా కాకుండా ఓటుగానే చూస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విజయ మెడికల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ అర్జునరావు, మీడియా ఏపీ ఇన్ఛార్జ్ గురుజాల శ్రీనివాసరావు, పార్స్ ఏపీ ఎన్జీఓ కార్యదర్శి పిల్లి రాజు, బీసీ ధన్వంతరి గారు కావచ్చు, లేకపోతే సాంబశివరావు గారు కావచ్చు, రజాక్ గారు కావచ్చు, కాళేశ్వరరావు గారు కావచ్చు, పెద్దలు ఇక్కడ ఇక్కడ నరసింహారావు గారు కావచ్చు, ఎవరెవరైతే దానా గౌడ్ అందరూ కూడా వారి వారి జీవితాల్లో చాలా త్యాగం చేశారు. కమ్యూనిటీ వైజ్ కానీ, బీసీ సంఘాలు కానీ, ఎస్సీ సంఘాలు కానీ, ఎస్టీ సంఘాలు కానీ వారి జీవితాన్ని ఒక్కొక్క ప్రాబ్లం కోసం త్యాగం చేశారు. మనం రాజ్యాధికారం వైపు మాత్రం త్యాగం చేయలేకపోతున్నాం, విడివిడిగా ఉండి పోరాడుతున్నాం, కానీ కలిసి పోరాడలేకపోతున్నాం. సో ఈ కలిసి పోరాడే క్రమంలో గత 1.5 ఇయర్ నుంచి జేబీ రాజు గారు, డాక్టర్ జేబీ రాజు గారు, ఆయన ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్గా పనిచేసేసి విఆర్ఎస్ తీసుకుని బీఎస్పీ పార్టీ తరఫున కన్షరామ్ గారు చెప్పిన వెంటనే పోటీ చేశారు అమలాపురంలో. అదేవిధంగా ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగితే నీనాభేదం ఉండేది. అన్యాయం అంటే అది డిఐజీ కావచ్చు, డీజీపీ కావచ్చు, సీఎం కావచ్చు, పిఎం కావచ్చు, వారి తలుపు తట్టే ఏకైక నాయకుడు హైదరాబాద్లో కానీ ఏపీ తెలంగాణలో కృష్ణ గారితో కలిసి పనిచేశారు. అదేవిధంగా ఎస్సీ సంఘాలతో కలిసి పనిచేశారు, బీసీ సంఘాలతో కలిసి పనిచేశారు మన కొండా లక్ష్మణ బాబూజీ గారి రథంలో కూడా తిరగడం జరిగింది. సో అలాంటి గొప్ప నాయకుడు జేబీ రాజు గారి ఆధ్వర్యంలో ఆయన నేషనల్ ప్రెసిడెంట్గా ఉంటూ 83 ఏళ్ళ యువకుడు ఆయన, అయినప్పటికీ కూడా ఆయన ఉపన్యాసం స్టార్ట్ చేశారంటే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.